ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేసేందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చానని కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా అమంగల్ మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఎమ్మెల్సీగా తాను కల్వకుర్తికి సాగునీరు తీసుకురావడం జరిగిందన్నారు. 5 ఏళ్ల కాలంలో పెండింగ్ లో ఉన్న కాల్వను పూర్తి చేయలేని జైపాల్ యాదవ్ కు డిపాజిట్ రాకుండా ఓడించాలని కసిరెడ్డి తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని పూర్తి చేస్తానని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని కసిరెడ్డి నారాయణ రెడ్డి తెలిపారు. ఏమాత్రం అభివృద్ధికి నోచుకున్నటువంటి కల్వకుర్తిని మరి గట్టెక్కించాలంటే మరి ఒక చిత్తశుద్ధితోటి పనిచేసేటువంటి నాయకులు కావాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎక్కడో నిద్రావస్థలు ఉండి 5 సంవత్సరాలు ఓట్లు వేసిన మళ్ళీ 5 సంవత్సరాలకు నేను వెళ్తాను అంటే, మళ్ళీ ఓట్ల టైంలో నేను వెళ్తానంటే ఈ కల్వకుర్తి అభివృద్ధి చెందదు. ఇక్కడ వైద్యం చాలా ఘోరమైన హీనమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ పోల్చుకున్నా కూడా అట్లనే విద్య కూడా అదే ఉంది. రోడ్స్ వ్యవస్థ అయితే బీటీ రోడ్స్ కానీ సీసీ రోడ్స్ కానీ, ఈ తండాలు దాదాపుగా 112 తండాలు ఉంటాయి ఇక్కడ, గిరిజన తండాలు. మరి అందులో ఎక్కడ కూడా వెళ్ళినా దాదాపుగా ఒక 20-25 తండాలకు కొంతవరకు రోడ్స్ ఉన్నా, మిగతా తండాలకు దాదాపుగా 190 తండాలకు రోడ్స్ లేవు. ఈరోజు నేను దాదాపుగా ఇప్పటికే ఒక 80 తండాల వరకు నేను తిరిగినాను. ఇప్పటివరకు ఎంత హీనంగా ఉంది అంటే పరిస్థితి, ఇక్కడ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి అని చెప్పుకుంటున్నామే తప్ప చాలా తండాలలో ఈరోజు కూడా నీళ్ళు ఇవ్వకపోవడము మనకు సిగ్గుసేటుగా అని చెప్పేసి కూడా